వెల్కమ్ బ్యాక్. జేమ్స్ బాండ్ సినిమాలను తలదన్నే ఘటనది. ఎక్కడో కూర్చుని విలన్ మీట నొక్కితే మరెక్కడో ఉన్న వ్యక్తి గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్తుంది. ఇలాంటివి కేవలం సినిమాల్లోనే కనిపిస్తాయని భావిస్తే పొరపాటే. ఇరాన్ కు చెందిన ఓ సైంటిస్ట్ ను చంపేందుకు ఇలాంటి టెక్నాలజీని వాడారని తెలియడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో రంగాల్లో అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఈ సాంకేతికతను వినాశనానికి వినియోగిస్తూ ఉండడం కలవరపాటుకు గురిచేస్తోంది. వేల మైళ్ల దూరంలో ఉండి ఇరాన్లోని ఓ సైంటిస్ట్ ను చంపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించడం ఇప్పుడు చర్చకు తెరతీసింది. మొహసన్ ఫక్రిజదేహ్ మమబదీ ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ సైన్స్ గా పేరుగాంచారు. ఈయన గతేడాది నవంబర్లో హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన తీరు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. దానికి కారణం అందుకోసం వాడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. 2020 నవంబర్ 27న కాస్పియర్ సముద్ర తీరంలోని ఇంటి నుంచి తూర్పు టెహరాన్లోని అబ్జార్డ్ ఇంటికి ఎస్కార్ట్ మధ్య మొహసెన్ బయలుదేరారు. కాసేపట్లో ఇంటికి చేరుతారు అనే సమయానికి ఓ సిగ్నల్ దగ్గర ఆయన పైకి తోటాలు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో ఆయన భార్యకి గాని భద్రతా సిబ్బందికి గాని చిన్న గాయం కూడా కాలేదు. అలా మోహసెస్ ను మాత్రమే మట్టు పెట్టాలి అనే లక్ష్యాన్ని ప్రత్యర్థులు పూర్తి చేశారు. టన్ను బరువుండే బెల్జియం ఆధారిత ఎఫ్ఎన్ఎంఏజీ మెషిన్ గన్ ను దాడికి ఉపయోగించినట్టు సమాచారం. ఎక్కడో బయట దేశం నుంచి కంప్యూటర్ ఆపరేటింగ్ ద్వారా శాటిలైట్ లింక్ సాయంతో మోహసెన్ మీద కాల్పులు జరిపారు. కారు వేగం కదలికలను సైతం నిశితంగా పరిశీలించిన ఆ ఏఐ బేస్డ్ గన్ 60 సెకండ్లలో 15 బుల్లెట్లు పేల్చింది. చివరికి టార్గెట్ ను పూర్తి చేసింది. అమెరికా ఇజ్రాయెల్ కుమ్మక్కై ఆయన్ని మట్టుపెట్టాయని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 2009లో కూడా ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. అప్పట్లో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ మొసాద్ టీమ్ మొహసెన్ హత్య కుట్రకు ప్రణాళిక అమలు చేసిందనేది ప్రధాన ఆరోపణ.